ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారు అని అంటే ఎట్లా అంటారు? ప్రతిపక్షం ప్రజల పక్షమే కదా, ప్రతిపక్ష ప్రజల పక్షమే. అధికారపక్షంలో ఉన్నప్పుడు, అధికారపక్షంలో ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైతే అధికారిక పొజిషన్ ఉంటారో వాళ్ళంతా ప్రజా సర్వీస్లో ఉంటారు. ఇవాళ ప్రతిపక్షంలో కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ప్రజల కోసం యాక్టివ్గా పనిచేసే ఒక అవకాశం ఉంటుంది. సో ఇంకొంచెం యాక్టివ్ అయ్యారని అంటారు? చేస్తాం. ఉంది రీసెంట్గా జరుగుతున్నదే ఒకసారి తీసుకుందాం. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది జరుగుతుంది చూస్తే. ఏంది ఆయన అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నారండి? మీ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి గాంధీ గారు మాట్లాడారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ భవన్ కష్టానికి ఉన్న ఇబ్బంది ఏమున్నది? రావచ్చు కదా, మేమే స్వాగతిస్తున్నామని చెప్పి మా పార్టీ ప్రతి నాయకుడు ఇప్పుడు రండి తెలంగాణ రండి మేము మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పారు. మరి ఇంటికి వస్తున్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు బందోబస్తు పెట్టాలి? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గాంధీ గారు బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు వెళ్తున్నారు అనేది క్లియర్గా చాలామంది మాట్లాడుకుంటున్నారు, అంతా తెలిసిన విషయం. ఎందుకు అట్లా ముసుగులో ఈ గుద్దులు అట్లా ఎందుకు ఓపెన్గానే ఉండొచ్చు? వాళ్ళకు భయం పుట్టుకున్నదండి. ఎందుకంటే రీసెంట్గా హైకోర్టు ఏమనిచ్చింది, ముగ్గురు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మా ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని పిటిషనేషన్ స్పీకర్ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా స్పీకర్ గారు తాత్సారం చేయడం వల్ల ఇవాళ హైకోర్టును సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి హైకోర్టు ఇవాళ పాజిటివ్ ఇచ్చింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా నడుకోవాలి. ఎంత స్పీకర్ ఆఫీస్ అని ఏదైనా కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది ఫైనల్గా. అల్టిమేటు మాకు జ్యుడిషియల్ రివ్యూ మాకు అధికారం ఉందని చెప్పి హైకోర్టు జడ్జి క్లియర్గా చెప్పడం జరిగింది. 4 వారాల లోపల కేసును డిస్పోజ్ చేయాలని చెప్పి చెప్పడంతో ఇక వీళ్ళకు భయం స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో వాళ్ళందరూ భయం స్టార్ట్ అయ్యి ఒకరో మేము డివిజన్ బెంచ్ పోతాం, రివ్యూ పిటిషన్ ఇస్తాం అని ఇట్లా రకరకాల మాటలతోని, కొందరు ఎలక్షన్ రావని ఎదుర్కొంటామని ఇట్లా రకరకాల మాటలతోని. ఇలా రీసెంట్గా గాంధీ గారు ఏంటంటే ఎక్కడ మళ్ళీ ఎలక్షన్ ఎక్కడ ఎలక్షన్ అవుతుందో షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ముఖ్యంగా కేటీఆర్ గారు ప్రత్యేకమైన పర్యవేక్షణలప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చాలా విస్తృతంగా జరిగింది. గాంధీ గారే స్వయంగా చెప్పారు, నా నియోజకవర్గానికి కేసీఆర్ గారు 8,000 కోట్ల నిధులతోనే నేను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగిన నాకు ఆ క్రెడిట్ ఉంది అని చెప్పి ఎన్నికల్లో చెప్పుకున్నాడు. తర్వాత కూడా ఎన్నికల తర్వాత కూడా మాట్లాడాడు. ఇవాళ ఏం ఆశించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేయండో అర్థం కాని పరిస్థితి. పోయి కండలు కప్పుకున్నారు, ఇప్పుడేమంటున్నారు ఎన్నికలు వస్తున్న భయంతో నేను కప్పుకున్నది దేవుని కండవా ఆ కండవ కదని చెప్పి చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లో కాంగ్రెస్ పార్టీలో చేయనట్టు క్లియర్గా ఉన్నది. మరి దాని నుంచి స్పందించాలి కదా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ముఖ్యమంత్రి కూడా ఇవాళ భయం ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో గాంధీ మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మా దానిలో జాయిన్ అయ్యాడు, మా అభివృద్ధిని చూసి జాయిన్ అయ్యాడు అని ఒక ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ముఖ్యం ప్రజలందరి డౌట్ కూడా అదే. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన నాయకులు మొన్నటిదాకా ఉన్నారు, వాళ్ళు స్ట్రైట్గా కండువా కప్పుకున్నారు చేరినామని చెప్పారు. ఇప్పుడు దారిలో చూసుకుంటారు. ఈయన విషయంలోనే గాంధీ గారి విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందా, అసలు ఏంటిది అనేది కొంచెం ఆశ్చర్యపోతున్నారు. భయమవుతుంది సార్, ఏం లేదు, ఆయనకు భయమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎన్నికలు షార్ట్లీ రేపు రాబోయే ఒక నెల రెండు నెలలప్పుడు 4 వారాలు లేకపోతే డిస్పోజ్ చేయాలి స్పీకర్ ఆఫీస్కి వెళ్ళి. కాబట్టి కాబోయే 2-3 నెలలప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళే కదా ఫర్ లైన్లు ఉన్నది. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన వీళ్ళందరి కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని బట్టి ఎన్నికలంటే వీళ్ళు భయపడుతున్నారు. ఓకే, అప్పుడంటే కేసీఆర్ గారి ఫేస్ వాల్యూ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతి దాన్ని పెంపొందించడంలో అభివృద్ధి చేయడం లోపల కేసీఆర్ గారు కేటీఆర్ గారు కృషి ఉన్నది. కాబట్టి ఆ ఫేస్ వాల్యూతో హైదరాబాద్ నగరం ఎమ్మెల్యే అందరూ మా పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఇవాళ పార్టీ మారాలంటే ఇవారు ఏదో ఆశించి వ్యక్తిగత ప్రయోజనాలతో భయం భక్తితో వాళ్ళు ఇవాళ పార్టీ మారారు. మారిన వాళ్ళు ఇవాళ ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి.